యువతకు పోటీలు, గుళ్ళకు నిధులు, సీఎం కప్పు పేరుతో యువ ఓటర్లకు బిఆర్ఎస్ గాలం, రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా పోటీల నిర్వహణ, 9 ఏళ్లుగా పట్టించుకుని ఆలయాలకు ఇప్పుడు ఫండ్స్, నియోజకవర్గాల్లో వందలాది గుడుల నిర్మాణాలకు విరాళాలు, అసెంబ్లీ ఎన్నికల లోపే పనులు అవ్వాలని డెడ్ లైన్లు. ఎట్లా వచ్చిన దీన్ని అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు కేవలం ఓట్ల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలే తప్ప ఇప్పుడు మునుగోళ్ళు ఊపేనికి వచ్చింది. తెల్లారితలకే లారీలు దిగలే, తెల్లారితలకే రోడ్లకు నిర్మాణాలు జరుగుతలేవు. ఎన్నికల ఎత్తుగాడ తప్ప ఇంకా ఏది కాదు. ఇది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల ఈసారి అన్నారు 2 సార్ల ఏదో వంకబెట్టి ఇప్పుడు తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ మాకు అవకాశం కావాలి, మేము మాకు తెలిసినట్టు వాళ్ళకి తెలియదు అని ఒక మాట అన్నారు, అయిపోయింది. తర్వాత ఇప్పుడు అది ఒకసారి అవకాశం ఇచ్చారు, రెండోసారికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ పాలిస్తారట, మళ్ళీ చేస్తారట అని మళ్ళీ ఒక కథను లేపిండు. ఇప్పుడేం కథ లేపుతాడో చూడాలి. ఈ కథలు ఇప్పుడు ఏ కథ లేపినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే ఎన్నిసార్లు ప్రూవ్ చేస్తావు, ఇప్పుడు 90 ఇళ్ళు కట్టిండ్రు మధురాల మండలంలో, 90 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కడితే ఒక్క ప్రజలకు ఇయలే, ఒక్కరు కూడా ఇయలే. గాడిదలు, కుక్కలు, పందులు పంతున్నాయి అండ్ల, బయట కోసమే గడ్డి మొలిసింది చుట్టూ. నేను పోయిన లైవ్ లో అడిగిపోయినా, అనంతరం కాడ కొన్ని కట్టిండ్రు, ఆడ 150 కట్టిండ్రు, ఆడ గడ్డి మొలిసి అవి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిపోయినాయి తప్ప యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్కటి కూడా కట్టలేదు. అంటారు అసలు కట్టిన కాడ ఇవ్వలేదు, కట్టిన కాడ ఇవ్వలేదు. పోనీ 90 మంది 90 కుటుంబాలకు ఉపయోగపడుతుంది కదా, అది ఇచ్చే ధైర్యం లేదు. ఎందుకు లేదు అంటే 90 మంది లేరుగా, 9000 మంది ఉండదా? ఎస్, ఇల్లు లేని వాళ్ళు 90 మంది లేరుగా. ఎవరికి భద్రంగా కావాలనే ఏడ పెట్టారు అంటే వృధానే కదా. నేను ఏమంటున్నావు అంటే ఇప్పుడు ఉద్యమకారులు ప్రతిపక్షాలు మాట్లాడేది కావాలనేదో, ఇప్పుడు రాత్రి నువ్వు దిగవయ్యా మేము కూర్చుంటామా, ఇదా సమస్య? నీకు అవకాశం వచ్చింది, పరిపాలన చేయి, ప్రజల్లో భాగస్వామ్యం అయి పరిపాలన చేయి, వాళ్ళకి అవసరాలు తీర్చు, దగ్గరుండు. అరే ఓటేసిన ప్రజలు నీకు పూలు జల్లిన ప్రజల మీద దాడులు చేస్తాడేంది? నేను అదే అంటున్నా, రేపు తిరుమలగిరి చౌరస్తాలో ధర్నా జరుగుతుంది చెప్తున్నా నేను, క్షమాపణ చెప్పమని చెప్పినాం. 24 తారీఖు ఏమన్నాడు, కాంగ్రెస్ బీజేపీ ఎంఆర్పిఎస్ నా కొడుకులారని మనం మాట అన్నాడు. దళిత బంధు స్కీమ్ అందరు ఎంఆర్పిఎస్ తీసుకున్నాడు, కాంగ్రెస్ తీసుకున్నాడు, అందరు నా కొడుకులు తీసుకున్నారు. ఎవరు కొడుకులు, ఎవరి కొడుకులు, ఎవరి కొడుకులు? అదే అన్న, మార్చుకోండి. ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే ఇచ్చేద్దామో నేను అడిగిరు, నాకు ఇష్టం అంటారు ఇల్లు నాపాల దొంగరాపడి ఎవరే దిగుతున్నారు, మీ కాంగ్రెస్ నాయకులు, మీ బీజేపీ నాయకులు, మీ అక్షపక్ష నాయకులు, ఎంఆర్పీ అంటే అక్కడ ఎగురుతున్నారా? అక్కడ అక్కడ వచ్చిందంట దాని గురించి చూడు. ఇది ఏం బల్పు మాట? ఇది ఎక్కడి నుంచి ఇప్పుడు వీళ్ళు అయ్య సంపాదించిన ఆస్తులకి వెళ్ళి అడిగి నా వీళ్ళు దళిత బంధువు ఇచ్చిండ్రా, లేకపోతే వీళ్ళు అయ్యా నాగలి దున్న పైసలకి వెళ్ళి ఇవ్వమన్నారా, లేకపోతే వీళ్ళు అయ్యా రిటైర్మెంట్ అయినాక పింఛను వస్తే డబ్బులు ఇవ్వమన్నారా, ఏవి కూడా కట్టి ఇవ్వమన్నారు? ఎవరికి ఎవరు కొడుకులు? ఆయనకి తెలంగాణ తుంగతుర్తి ప్రజల ఓట్లకు పుట్టినోడి నువ్వు, ఆ ఓట్లు లేకపోతే నువ్వు ఓడు అసలు. తుంగతుర్తి ప్రజల ఓట్లకు పుట్టినోడి నువ్వు, వాళ్ళు ఓట్లేస్తే నువ్వు ఎమ్మెల్యేవై, నువ్వు వాళ్ళని పట్టుకొని నువ్వు ఇవాళ సరే కొత్తగా తెలంగాణ ఉద్యోగం వచ్చింది, యువకుడు వచ్చిండు, పక్కోడో మనోడో మనోడో ఎవడో వచ్చిండు అని చెప్పి ఆశీర్వదించారు నిన్ను. కాళ్ళు మొక్కాలి తుంగతుర్తి ప్రజలయ్యి, దండం పెట్టాలి ప్రజలయ్యి. మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి, మదం ఎక్కి బలుపెక్కి మెడల్ తిరగకుండా బలిసి నామినేషన్ పత్రాలు తీసుకొని వచ్చి లారీలో కొద్ది ఇసుకని బాల. ఇంతమంది ఎమ్మెల్యేలు పోయారు తుంగతుర్తి నియోజకవర్గంలో. మేము నా చిన్నతనంలో చూసినాము అనంతరం వాగులో ట్రాక్టర్ పెట్టుకొని ఇసుక దోడుకొని వచ్చేది మేము, అసలు ఏ రూపాయి కట్టేది లేదు. 200 500 ట్రాక్టర్ కిరాయి ఉండే ఆ రోజుల్లో, ట్రాక్టర్ కిరాయి, లేబర్ కిరాయి, పట్టకపోయిన లేబర్కి మనిషికి 50 ఇచ్చేది నా చిన్నతనంలో చూసిన నేను. ఆ తర్వాత పెరిగిన తర్వాత చూసిన, ఆ తర్వాత చూసిన, ఆ తర్వాత చూసిన తెలంగాణ స్టేట్ ఏర్పడి గాదర్ కిషోర్ ఎమ్మెల్యే అయిన తర్వాత తుంగతుర్తిలో యథేచ్ఛగా ఇసుక దోపిడి, యథేచ్ఛగా ఇసుక దోపిడి. నేను ఇల్లు కట్టితే 5000 6000 ఒక ట్రాక్టర్ ఇసుక 5000 6000 ఇంకా ఇంకా కండిషన్ ఎక్కువ ఉందన్న అధికారులు పట్టుకుంటారు అంటే ఇంకో రైత తేరా అంటే అక్కడ కండిషన్ టైట్ అవుతుంటే రేటు పెరుగుతుంటుంది. మరి టైట్ అవుతుందంటే పెరుగుతుంది, ఏంది పరిస్థితి? సహజ వనరులు, నేను అందుకే చెప్పిన త్యాగాల తల్లి వమ్మోహం మాయమ్మ తుంగతుర్తిం, గాయాలే మిగిలిన అయమ్మోహం మాయమ్మ తుంగతుర్తిం, భూములు కబ్జా పెట్టిం బ్రహ్మ, గుట్టలు మాయం చేసిం బ్రహ్మ, ఇసుకను తరలిస్తుం బ్రహ్మం, గాయాలే మిగిలిన అయమ్మోహం మాయమ్మ తుంగతుర్తిం,
కన్నీళ్ళే మిగిలిన అమ్మో మాయమ్మ తుంగా తూర్తి భీమి రెడ్డిని గన్నావమ్మ భూమి పోరును నడిపినవమ్మ మలగ సత్రంగాన ఉద్యమ పోరుకు మా రోజుడే వీరుడై నిలిచినాడు అట్లాంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతంలో ఒక అవకాశం వస్తే దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి ఎట్లా ప్రజలకు దగ్గర కావాలి ఇకాట ఆలోచన చేసిన వాళ్ళు చూసిన కానీ ఒక విద్యార్థి నాయకుడు అని చెప్పుకుంటావు నేను ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం పీకి పడేసిన అని చెప్పుకుంటావు ఇదా నీ అరాచకం ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళను నగేష్ని కొట్టాడు ఆ రోజు లైవ్ లో నేనే పోయి పరామర్శించి దగ్గర నుండి ఖబర్దారు బిడ్డ జాగ్రత్త అని చెప్పిన ఆగుతాయి అనుకున్నాం దాడులు ఈ నన్ను ఆగుతాయి అని చెప్పి అనుకున్నాం ఇవాళ నిన్న అడ్వకేటు యుగేందర్ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నాము ఆ నుంచి మా పార్టీ ఆఫీస్ కాడికి వచ్చిండు పది నిమిషాలు నాతో మాట్లాడిండు మాట్లాడి వెళ్ళిపోతుండు 15 నిమిషాల్లోనే నాకు మళ్ళీ ఒక ఫోన్ కాల్ వచ్చేసింది అన్న దాడి జరిగిందట అని ప్రెస్ కాల్ చేశారు అంటే ఏంటిది ఎక్కడ ఏ రాజ్యంలో బతుకుతున్నాం ఎక్కడ ఉంటున్నాం నువ్వు అనుకుంటుండొచ్చు ఇవాళ పోలీస్ యంత్రాంగం నా చేతిలో ఉంది నాకేం కాదని ఒరే నాయన నీకు తెలుసో తెలియదో నీకు అధికారం మదం అనేది కేసీఆర్ యొక్క బల్పు నీకు వచ్చింది నేను ఎత్తికెక్కింది కానీ గుర్తుపెట్టుకో అధికారం శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు ప్రజలన్నీ గమనిస్తుండ్రు గుర్తుపెట్టుకొని తిరుగు నా నా చేతిలో పవర్ ఉంది కనుక నేను ఎవరిని పడితే వాడిని కొడతా అంటే ఓడు దగ్గర 5 నెలలే ఉంది బిడ్డ జర దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు వాళ్ళు గుద్దేకాడే గుద్దుతారు నిన్ను 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 ధైర్యంగా వచ్చి మళ్ళీ కొట్టకపోవచ్చు కానీ అవకాశం వచ్చినప్పుడు గుద్దుతారు ఎందుకు తొందరపడుతున్నారు అట్లా ఇంత అనుభవపడేది ఎందుకు పవర్ ఇచ్చింది పరిపాలన చేయడానికి కానీ దాడులు చేయడానికి కాదు ఎవరన్నా మాట్లాడితే మళ్ళీ ప్రత్యామ్నాయంగా నువ్వు కూడా ఒక మాట మాట్లాడు నేను చేసిన బాబు నువ్వు ఎందుకు అంటున్నావు ఆ మాట మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టు ఆధారాలు చూపి ఇది సమాజంలో జరగాల్సింది ఇది కానీ నాకు బలం ఉంది నేను పెద్ద పోటీ గాని నేను మునగాన్ని నీకంటే యమాయమిలు కాలగర్భంలో కలిసిపోయారు తుంగతుర్తి ప్రాంతాన్ని ఎదురులేని రాజులాగా పరిపాలించిన వాళ్ళు కూడా ఇళ్ళలో కూర్చున్నటువంటి చరిత్రలు ఉన్నాయి మనం ఆధారాలు చూపిస్తాను నేను నీకు ప్రూఫ్లు చూపిస్తా ఒకసారి రిపీట్ చేసుకో నువ్వు రాకముందు తుంగతుర్తి చరిత్ర ఏంది ఎదురులేని నాయకులు పాలించినటువంటి వాళ్ళు ఇంత ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యండు దామోదర్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా వాళ్ళు వారు ఈ ఇలాంటి అరాచకాలు చేయలే ఏనాడు ఒక ఇసుక తట్ట ముట్టుకోలే మల్లు స్వరాజ్యమే పాలించింది ఏనాడు ఇసుక తట్ట ముట్టుకోలే వాళ్ళు త్యాగాలు చేసారు ఉన్న ఆస్తులు అమ్ముకొని తుంగతుర్తికి సేవ చేశారు మా ప్రాంతంలో ఏ ఊరికి పోయినా ఇప్పటికీ దామోదర్ రెడ్డి గారి పేరు చెప్తే గ్రామాలు గుర్తుపెట్టి దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకునేటువంటి తత్వం ఉంటుంది అన్న తమ్మి అనేటువంటి ఇక్కడ బంధాలతో బతికేటువంటి ప్రాంతం అది ఇండిపెండెంట్ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి చరిత్ర దామోదర్ రెడ్డి గారి అంటే ప్రజలకు మంచి చేసినటువంటి మంచిగా కనపడతాయి ఈ గుళ్ళకు నిధులు కథా కార్యక్రమం నడుస్తుంది.